ब्रेकिंग न्यूज़ చూస్తున్నారు మంత్రి కొండా సురేఖకు ఎదురు దెబ్బ తగిలింది కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ 23కి వాయిదా వేస్తుంది కోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొద్ది రోజుల క్రితమే ఇన్ ఫ్యాక్ట్ కొద్ది గంటల క్రితమే నాగార్జున కోర్టుకు వెళ్ళారు కోర్టును ఆశ్రయించారు కోర్టు కి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ తర్వాత కోర్టు కి ఆయన అమలా అక్కినేని అలాగే అక్కినేని నాగచైతన్యతో కలిసి ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది తన ఫిర్యాదుని మరి ముఖ్యంగా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాంపల్లి కోర్టు కూడా ఇటు నాగార్జునతో పాటు కుటుంబం సంబంధించి మరి ముఖ్యంగా నాగార్జున అలాగే విట్నెస్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంది ఆ తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టు కొండా సురేఖ అంశాలలో విచారణ చేపట్టింది ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది ఈ రోజు విచారణ చేపట్టింది నాంపల్లి కోర్టు సో ఈ నేపథ్యంలోని మంత్రి కొండా సురేఖకు ఇక్కడ నాంపల్లి కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది నాగార్జున వేసిన పరువు నష్టం కేసులు నోటీసులు ఇచ్చారు తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేస్తుంది నాంపల్లి కోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇన్ ఫ్యాక్ట్ ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ న్యాయవాదులకు సంబంధించి కావచ్చు లేకపోతే అక్కడగా వచ్చిన అడ్వొకేట్స్ కావచ్చు వాళ్ళు ఒకటే మాట అన్నారు ఇటు నాగార్జున వర్షన్ కోర్టు తీసుకుంది కొండా సురేఖకు కూడా ఒక అవకాశం ఇస్తుంది కొండా సురేఖ వర్షన్ కూడా వినేందుకు కొండా సురేఖ కూడా తన వర్షన్ తెలిపేందుకు ఒక అవకాశం ఇస్తుందంట కూడా ఆ రోజు అడ్వొకేట్స్ చెప్పిన సందర్భాన్ని చూసాం సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాంపల్లి కోర్టు కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది నాగార్జున వేసిన కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్స్ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు అక్కడిని నాగార్జున ఆ తర్వాత కేసుకు సంబంధించి నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుంది కోర్టు ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూడా నోటీసులు ఇచ్చింది మంత్రి కొండా సురేఖ వివరణ తీసుకోబోతోంది మరి మంత్రి కొండా సురేఖ వెళ్తారా వెళ్ళరా లేకపోతే లీగల్ గా ఇంకా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది అవన్నీ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఇంతటి వివాదానికి దారి తీస్తున్న ఆ వ్యాఖ్యలు ఏంటి మంత్రి కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్స్ ఏంటో ముందు చూద్దాం నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం రైట్ అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు నాగార్జున రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం ఆ తర్వాత ఫిర్యాదు చేశారు నాంపల్లి కోర్టుకు వెళ్ళారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు కోర్టుకు వెళ్ళి తన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అక్కినేని నాగార్జున సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది మంత్రి కొండా సురేఖకు ఇచ్చిన అంటే మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు ఇప్పుడు నోటీసులు ఇచ్చిన పక్షంలో మంత్రి కొండా సురేఖ న్యాయవాదులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది నాంపల్లి కోర్టు సో ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కావచ్చు లేకపోతే కొండా సురేఖ న్యాయవాదులు కావచ్చు ఏమంటున్నారు ఎస్ సచిన్ ప్రస్తుతానికి ఎవరైతే మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నాగార్జున కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతానికి మనం చూడొచ్చు 2 రోజుల క్రితం నాగార్జున అయితే నాగార్జున ఫ్యామిలీ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది అక్కడికి వెళ్ళి వీళ్ళకి సంబంధించి ఎవరైతే నాగార్జున ఉన్నాడో అతని స్టేట్మెంట్ని అలాగే ఇంకొంతమంది స్టేట్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది మరి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు దానికి సంబంధించి కూడా 10వ తారీఖు వాయిదా వేయడం జరిగింది అయితే ఈ రోజు కూడా ఎవరైతే ఆ ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో అతని స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది నాంపల్లి కోర్టు ఆ తరువాత ఎవరైతే ఈ మంత్రి కొండా సురేఖ ఉందో తనకి తనకైతే ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి చూడొచ్చు ఎవరైతే నాగార్జున ఉన్నాడో పరువు నష్టం కూడా వేయడం జరిగింది దానికి సంబంధించి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే తదుపరి విచారణ కూడా ఈ నెల 23వ తారీఖు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీ 2-3 తరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో పరిచయం ఉన్న వ్యక్తులు అని చెప్పచ్చు అలాంటి వాళ్ళ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు అంటూ కూడా ఒకవైపు అభిమానులు కావచ్చు లేకపోతే సినీ నటులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆగ్రహం చెందారనే విషయాలు కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి అయితే ప్రస్తుతానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అఖిలేని నాగార్జున ట్వీట్ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు కేవలం సమంతకి మాత్రమే క్షమాపణ మాత్రమే చెప్పారు అదేవిధంగా మా పరువు పోయింది ఎందుకంటే మేము ఎంతగానో
సినిమా రంగంలో వ్యాపార రంగంలో ఎంతగానో ముందున్న వ్యక్తులం అలాంటిది మా మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు నాగచైతన్య సమంతకి సంబంధించి విడాకులు ఏవైతే ఉన్నాయో అసలు వాళ్ళు ఇష్టపూర్వకంగానే జరిగాయి తప్ప కేటీఆర్ కి ఎటువంటి ప్రమేయం కూడా లేదంటూ కూడా నాగార్జున చెప్పడం జరిగింది అలాగే సమంత కూడా ట్వీట్ చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తున్న ఆ విజువల్స్ అన్నిటి కూడా మనం చూడడం జరిగింది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అయితే సమంతకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు అదే విధంగా నాగార్జున మాత్రం మనం చూడొచ్చు ట్వీట్ చేసినప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో తను ఇంకా ఇబ్బందికి గురయ్యారంటూ కూడా చెప్పడం జరిగింది అమలతో పాటు నాగచైతన్య వీళ్ళందరూ కూడా దీనికి రెస్పాన్స్ ఎలాగైనా సరే పరువు నష్టం దావాతో పాటు మంత్రి కొండా సురేఖ మాట్లాడినప్పుడు కూడా ఒక కుటుంబం అంటూ కూడా ప్రస్తావించారు తప్ప ఎక్కడ నాగార్జున పేరు కానీ అక్కినేని కుటుంబం పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు సో ఈ నేపథ్యంలోనే ఇంకా అక్కినేని కుటుంబం ఆగ్రహంతో ఉందా లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఒకవేళ తమ పేరు తీసుకొని క్షమాపణలు చెబితే ఒప్పుకునే అవకాశం కనిపిస్తోందా ఇటు అక్కినేని ఫ్యామిలీ కావచ్చు లేకపోతే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అభిమానులు కావచ్చు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించి గనుక చూసుకుంటే అయితే ముందుగా ఏదైతే మనం ఇందాక ఆ వీడియోని ప్లే చేశామో మంత్రి కొండా సురేఖ ఏదైతే వీడియోలో అన్నారో ఆ వీడియోలో నాగార్జున అని చెప్పి పేరు తీయడం సమంత అని చెప్పి నాగచైతన్య వాళ్ళ పేరుకి సంబంధించి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆ వీడియో ఎంతగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది దాని మీద ఎవరెవరు స్పందిస్తున్నారు ఇటువైపు అభిమానులు కానివ్వండి లేకపోతే రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నప్పటికీ క్షమాపణ మాత్రం కేవలం కుటుంబానికి అంటూ ఏ విధంగా చెప్తారు అదే విధంగా నేను దాదాపుగా 90 సినిమాలకి పైగా తీశాను వ్యాపారవేత్తంలో కూడా ముందున్నాను అలాంటిది అకినేని నాగేశ్వరరావు గారు ఎంత ఫేమస్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన మాటే అలాంటిది మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం ఏముందో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము మనస్తాపానికి గురి అయ్యాము అంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఇంటిల్లి పాది పరువు పోయే ఇది కూడా ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాగార్జున గారు ఎంత పెద్ద హీరో అనేది కూడా చాలా మందికి తెలిసిన వ్యక్తి అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి అలాంటి కుటుంబం మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు అదే విధంగా క్షమాపణ చెప్పాలి అంటే కూడా కేవలం సమంతానికి మాత్రమే చెప్తున్నారు అదే విధంగా కుటుంబం అంటూ తీస్తున్నారే తప్ప వ్యాఖ్యలు చేసినప్పుడేమో నాగచైతన్య నాగార్జున సమంత అక్కినేని ఫ్యామిలీ అని చెప్పి తీసి కేవలం క్షమాపణ చెప్పేటప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తారు దీనికి సంబంధించి మేము కోర్టుకు వెళ్తాము అంటూ కూడా నాగార్జున కోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ ని కోర్టు తీసుకోవడం జరిగింది అదే విధంగా ఎవరైతే కొండా సురేఖకి నోటీసులు ఇవ్వాలి అదే విధంగా పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది క్రిమినల్ కేసు పెట్టాలి అంటూ కూడా చెప్పడం జరిగింది దీనికి అన్నిటికీ కనుక చూసుకుంటే కొండా సురేఖ క్షమాపణ చెప్తారా లేకపోతే మరి ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పి క్లియర్ గా తెలుస్తోంది మంత్రి కొండా సురేఖపై బిఎన్ఎస్ యాక్ట్ 354 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నాగార్జున అయితే కోర్టుని ఆశ్రయించడం జరిగింది అనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది ప్రస్తుతానికి సంబంధించి చూస్తే కనుక నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది అదే విధంగా దీనికి సంబంధించి ఆవిడ వెంటనే రెస్పాన్స్ అవ్వాలి అంటూ కూడా ఆయన ఎంతగానో కోర్టుని ఆశ్రయిస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది విచారణ మాత్రం 23కి అయితే వాయిదా అయింది అనేది మాత్రం తెలుస్తుంది సచిన్ రైట్ దేవిక సమంతకైతే మాత్రం మంత్రి కొండా సురేఖకు ఎదురు దెబ్బ తగిలింది కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది నాగార్జున వేసిన కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది కోర్టు